ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లును గాక. ఆత్మీయులారా బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించును గాక. ఆమేన్. 2023 జకర్యా గ్రంథం 3:7 చివరి భాగము. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వాక్య భాగం మీది వినుచున్న వారు మీ వారు మీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధమైన మీ కృపతో దర్శించి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకు వందనాలు. మీ సముఖమును వేడుచున్నాం. ఆత్మబలం చేత నింపండి. అన్నింటిలో అత్యధికమైన కృపను దయచేయండి. మీ సన్నిధి సహాయం సమృద్ధి చేయండి. ఈ పునరుత్థాన దినాన మీ వాక్కు చేతను, కృప చేతను, బలము చేతను నింపి నడిపించండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండి నడిపించబడునుగాక. మీ ఆలోచన చొప్పున నడిపించమని, మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా బాగున్నారు కదూ? నేటి దినాన పునరుత్థాన ఆరాధన అందరం కూడా సిద్ధపడి ఆరాధనలలో పాల్గొందాం. దేవుని మహాకృపను బట్టి మరి నిన్నటి దినం వరకు మందిర పని ఇదిగో ఇలాగున జరిగింది. దేవుడు కృప చూపి ఉన్నారు. ఈ దినాన ఆరాధన అయిన అనంతరం పని చేయుటకు సిద్ధపడుచున్నారు. అన్నింటిలో ప్రభు కృప తోడై ఉండాలని, ముఖ్యంగా రేకు వేయాలి, విస్తారమైన ధనం అవసరం అవుతున్నది. ప్రార్థిద్దాం. స్తోత్రం. 7 మనకు మందిర ఓపెనింగ్. 5-6 ఉపవాస ప్రార్థనలు సిద్ధపడదాం. సంతోషం. ఈ 3 నా దేవుని పుల్లరా, దగ్గరగా 10 ఉన్నాయి. యెహోషువా అనబడిన యాజకుడు ఒక ఆయన ఉన్నారు. నిజానికి యెహోషువా అనగానే మనకు నిర్గమాకాండం మొదలుకుని యెహోషువా గ్రంథము వరకు ఉన్నటువంటి ఎఫ్రాయిము గోత్రికుడు నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువా మనకు కనిపిస్తాడు. నిజానికి యెహోషువా ఆయన గూర్చిన ప్రస్తావన ఇది కాదు. ఆయన సేనాధిపతిగాను, గూఢాచారిగాను, పరిచారకునిగాను, అలాగుననే ఇస్రాయేలీ నడిపించిన నాయకునిగాను పనిచేశాడు. ఆ యెహోషువా వేరు, ఈ యెహోషువా వేరు. జకర్యా గ్రంథములో కనబడుచున్న యెహోషువా ఈయన యాజకుడైన యెహోషువా. ఈ జకర్యా గ్రంథం 3 కూడా భక్తుడైన జకర్యాకు దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తూ ఉన్నారన్నమాట. 1 చదువుతున్నాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువా నిలవబడి
సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్వశమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను అంటున్నాడు. సాతాను అనబడిన వ్యక్తి యాజకుడైన యెహోషువా ప్రక్కన నిలవబడ్డాడట. సాతాను అనబడిన వ్యక్తి అనే పదాన్ని ఉపయోగించాను, మన్నించండి. ప్రియరా, అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నిలవబడ్డాడు. ఈ యాజకుడైన యెహోషువా ఇస్రాయేలీలకు ప్రతినిధిగా ఉన్నాడు. నిజానికి ఇస్రాయేలు యూదాను దేవుడు కనికరించి తన కృప చేత నింపి వర్ధిల చేటకు ఇష్టపడుతున్న ఆ తరుణంలో సాతాను ఫిర్యాది అయి నేరములు మోపువాడై అబద్ధములు చెప్పువాడై కుండెములు మాట్లాడువాడై యెహోషువా ప్రక్కన అతడు నిలవబడ్డాడట. యెహోషువాకు మలిన వస్త్రాలు ఉన్నాయి. అయితే వీడు యెహోషువా మీద దేవుని సముఖంలో అపవాది నేరము మోపుచున్నాడు. ఇదిగో యెహోషువా మలిన వస్త్రాలు ఉన్నాయి, అతనిని నీవు ఎందుకు ఉపయోగిస్తున్నావు, అతన్ని నీవెందుకు కనికరిస్తున్నావు అంటూ మాట్లాడుతున్నాడు. నిజానికి యెహోషువాను గురించి మాత్రమే కాదు, యెహోషువా ఇస్రాయేలీలకు సూచనగా, ఇస్రాయేలీలకు ఒక ప్రతినిధిగా, ఇస్రాయేలీలకు దేవునికి ఓ మధ్యవర్తిగా ఉన్నాడు. పురిలారా, ఇప్పుడు యెహోషువా మీద ఉన్న మలిన వస్త్రాలు దేన్ని సూచిస్తున్నాయి అంటే, ఇదిగో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు వారి యొక్క శాపగ్రస్తమైన జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి. అంటే ఇస్రాయేలీని కనికరించకూడదు, ఇస్రాయేలీలను ఇంకను ప్రభు తన ఉగ్రత చేత వారిని వేరు చేయాలి అనే భావన అతడు కలిగి ఉన్నాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే దేవుడు ఆ సాతాను మోపుచున్న ఫిర్యాదులను లక్ష్య పెట్టక వాటిని దూరం చేసి యెహోషువా మీద ఉన్న మలిన వస్త్రాలు తీసివేయించి అతడికి ప్రశస్త వస్త్రాలు ధరింపచేశాడు. ఆత్మీయులారా, మరి మన జీవితంలో కూడా వస్త్రము అనేది నీ క్రియలను సూచిస్తూ ఉంది. యెహోషువా మీద మలిన వస్త్రాలు ఇస్రాయేలీల యొక్క అవినీతిని, ఇస్రాయేలీల యొక్క లోబడిన తత్వాన్ని సూచిస్తుంది. ఇటువంటి స్థితిని వారు కలిగి ఉండగా పిల్లరా దేవుడు వాటిని తొలగింపచేశారంట. అంటే వాక్యం సెలవిస్తుంది, నేను నీ దోషములను నీ పాపములన్నిటికీ జ్ఞాపకం చేసుకున్నాను, మరెన్నిటికీ జ్ఞాపకం చేసుకునకుండగా వాటిని నేను సముద్రపు అగాధంలో త్రొక్కివేశానని ప్రభువారు అంటారు కదా. అలాగున ఇజ్రాయేలీల యొక్క దోషమంతటిని దేవుడు తొలగింపచేశారు. దేవునికి స్తోత్రం. తొలగింపచేసి పిల్లర ఇస్రాయేలీల మీద తన కనికరాన్ని, తన వాత్సల్యతను కనుపరిచారు. ప్రశస్త వస్త్రము నీతిని సూచిస్తూ ఉంది. నిజానికి ప్రశస్త వస్త్రం యెహోషువాది కాదు, అనగా ఇస్రాయేలీలకు చెందినది కాదు. ఆ యొక్క వస్త్రము ప్రియులారా ప్రభువుడిదే, యేసు ప్రభువారిదే. అనగా యేసు ప్రభుల వారు తన నీతిని, యేసు ప్రభుల వారు తన పరిశుద్ధతను, యేసు ప్రభుల వారు తన యొక్క మంచితనాన్ని ఇస్రాయేలీలకు ఆపాదింపజేయనై ఉన్నాడు. ఆయనకు వారికి మాత్రమే కాదు పిల్లరా, ఆయన యందు విశ్వాసముంచిన వారందరికీ, ఆయన యందు నమ్మిక ఉంచిన వారందరికీ ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రాలు ప్రభు ధరింపచేటకు సంసిద్ధుడునై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, ఒక యెహోషువా ఇస్రాయేలీకి ప్రతినిధిగా జీవించినప్పుడు, ఇస్రాయేలీ పక్షాన అతడు నిలవబడినప్పుడు ఇజ్రాయేలీ దోషము అతని మీద కనబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ దోషమును ప్రభు ఉండనీయలేదు, దాన్ని తొలగించి ప్రశస్త వస్త్రము చేత ఆయన ధరింపజేసి ఆయన అంటున్నాడు, ఇదిగో నా సన్నిధి నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. దేవుని సన్నిధిని నిలవబడాలంటే ఈయన ఏం చెయ్యాలి? ప్రశస్త వస్త్రాన్ని ధరించాలి. ప్రశస్త వస్త్రం తెల్లని పాగా
చేత వస్త్రాల చేత అలంకరించబడాలి. అలంకరించబడిన వాడు ఏం చేయాలి? ఏడో వాక్యం మొదటి నుంచి చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల అంటున్నారు. అంటే ప్రభువారు యెహోషువతో చెప్పుచున్న మాట, నేను నీకు అప్పగించిన దానిని నీవు భద్రముగా గైకునే ఎడల, అనగా దాన్ని పాటించిన ఎడల, ఆచరించిన ఎడల, అనుసరించిన ఎడల నేను నిన్ను నా సముఖంలో నిలవబెడతాను, నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇస్తానంటున్నారు. దేవుని సన్నిధి అనగా దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావం, దేవుని యొక్క మహిమ. ఒక మాటలో చెప్పాలంటే దేవుడే అనగా దేవుని యందు నిలిచే భాగ్యం ఎప్పుడు కలుగుతుంది? దేవుడు తెలియజేసిన వాటిని, అనుగ్రహించిన వాటిని మనము గై కొనాలి. ఉదయకాల వేళ ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా, మరి ప్రభువు మనకేదైతే అప్పగించారో, ఏదైతే బోధించారో, ఏదైతే ప్రకటన చేశారో, ఏదైతే వాక్యం ద్వారా మనకు బయలుపరిచారో, ప్రార్థన ద్వారా సూచనలు ఇచ్చారో, ఎప్పుడైతే దాన్ని మనం గైకొని ఆచరించి పాటిస్తామో, ఆశ్చర్యకరుడైన దేవుడు నిశ్చయంగా తన మహాకృపను వెల్లడి చేసి ఆయన సముఖంలో నిలిచే ధన్యత యెహోషువకు మాత్రమే కాదు మనకును అనుగ్రహిస్తారు. దేవుని సన్నిధి ఎంత గొప్పది! మోషే అంటాడు, నీ సన్నిధి నాతో రాని ఎడలో ఒక్కడుగు కూడా వేయలేను అంటాడు. దేవుని సన్నిధి ఆనాడు ఇజ్రాయేల్తో కూడా ఉన్నది కనుకనే పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభంగా వారి యాత్రలో తోడయ్యున్నది. నా దేవుని పిల్లరా, ఎండిపోయిన ఆరోనుదైన కర్ర చిగురించి పుష్పించి బాదము పళ్ళు కలిగినదిగా మారింది. మరి ఉదయకాల వేళ ఈ మాటలు వించిన మన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిని మనము నిలవాలి అంటే నిశ్చయంగా ఆయన మనకు బయలుపరిచినది భద్రంగా కాపాడుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రభు కృప తోడై ఉండునుగాక. దేవా మీకు స్తోత్రం. యెహోషువా మీద మలిన వస్త్రాలు తొలగించి ప్రశస్తమైన వస్త్రాలు తలపాగును ధరింపచేసిన వాడా, ఈ ఉదయకాల మా ఎడలను అట్టి కృపను దయచేయండి. మీ సన్నిధిలో మేము నిలుచున్నట్లుగా మీరు మాకు అప్పగించిన దాన్ని కలిగి కాపాడుకొనుచు, భద్రం చేసుకొనుచు, దాన్ని గైకునే జీవితం నాకు మా ప్రియులందరికీ దయచేయండి. వాక్యంలో నా ఆశీర్వాదాలకు మమ్మల్ని వారసులుగా చేయండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ప్రైస్ ది లార్డ్.